Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డైరెక్షన్ ఎవరిది? సునీత అతి మామూలుగా లేదుగా. కొత్త కొత్త కోణాల్లో కోర్టుల్లో పిటిషన్లు వేయడంలో ఆరితేరిపోయిన వైఎస్ సునీతారెడ్డి ఇప్పుడు మరో విచిత్రమైన వాదనతో కోర్టులో మెమో దాఖలు చేశారు. సునీతారెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు. తన తండ్రి హత్యకు గురయ్యాడనే ఆరోపణలతో నిందితులను తేల్చాలని ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన మెమో ఆమె ఆశించే ప్రయోజనాల గురించి అనుమానాలు కలిగించేలా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డిని హత్యకు సూత్రధారిగా రంగు పులిమి శిక్ష పడేలా చేయడానికి సునీతారెడ్డి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సిబిఐ విచారణకు హాజరవుతున్న క్రమంలో ఇటీవలి అవినాష్ తల్లి గుండెపోటుకు గురికావడం, ఆమెను కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. తల్లికి చికిత్స జరుగుతున్న కారణంగా కొన్ని రోజులు విచారణ నుంచి మినహాయింపు కావాలని కూడా అవినాష్ అడగడం జరిగింది. అయితే ఇప్పుడు సునీతారెడ్డి తాజాగా దాఖలు చేసిన మెమోలో అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదని, సర్జరీ జరుగుతున్నట్లుగా ఆయన కోర్టుకు అబద్ధం చెప్పారని, కాబట్టి ఆయన మీద కోర్టు చర్యలు తీసుకోవాలనేది ఆమె తాజా విజ్ఞప్తి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సంగతి గమనించాల్సి ఉంది. తండ్రిని హత్య చేశారనే బాధ సునీతకు ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. తండ్రిని చంపిన వారిని కటకటాల వెనక్కు పంపి తీరుతానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఆమె ప్రతిజ్ఞ తీసుకుని ఉండవచ్చు, పోరాటం సాగిస్తోంది. అంతవరకు ఆమెను సమర్థించేవారు కూడా అనగలరు. కానీ అవినాష్ రెడ్డి తల్లికి వారు చెప్పినట్లుగా శస్త్రచికిత్స జరగలేదు గనుక చర్యలు తీసుకోవాలని, సంబంధం లేని విషయంలో డిమాండ్ చేయడం మరీ హేయంగా ఉంది. ఎందుకంటే ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు డాక్టర్ శస్త్రచికిత్స అవసరమని చెప్పి ఉండొచ్చు. ఆ సమయానికి అవినాష్ తరఫు న్యాయవాది కోర్టుకు ఆ మేరకు విన్నవించి ఉండవచ్చు. 1-2 రోజుల ట్రీట్మెంట్ తరువాత సర్జరీ అవసరం లేదని డాక్టర్ భావించి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులు అనూహ్యం కాదని, స్వయంగా పెద్ద డాక్టర్ అయిన సునీతకు తెలియని సంగతి కాదు. పైగా అక్కడ సర్జరీ జరిగిందా లేదా అనేది వివేక హత్య కేసుతో సంబంధం లేని సంగతి. అయినా సరే, ఏదో అవినాష్ను చికాకు పెట్టడమే తన జీవితాశయం అన్నట్లుగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని సునీత కోరడం విచిత్రమైన సంగతి. వైఎస్ సునీతారెడ్డికి రాజకీయ వాంఛలు ఉన్నాయని, అందుకే ఆమె పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ను, తనకు పోటీ కాగల అవినాష్ రెడ్డిని వీలైనంత బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తే గనుక ఆమె రాజకీయ కుత్సిత కోరికలు నిజమే అనుకోవాల్సి వస్తుంది.